హాయ్ గాయస్, నా పేరు ఇమ్రాన్. మీరు చూస్తున్నారు ఇస్టార్ డేటా ల్యాబ్స్. గాయస్, జనరల్గా నేను పవర్ బిఐ మీద అండ్ సిక్వల్ సర్వర్ మీద ఎక్కువగా వీడియోస్ చేస్తుంటాను. సో మనకి పవర్ ప్లాట్ఫామ్ కూడా చాలా ఇంపార్టెంట్ గాయస్, ఎందుకంటే మనం నాట్ ఓన్లీ పవర్ బిఐతో అయితే ఎండ్ అవ్వదు, సో మనం ఆటోమేట్ చేస్తూ ఉండాలి. లైక్ మనం పబ్లిష్ చేస్తుంటాం కదా, పవర్ బిఐలో ఒక రిపోర్ట్ పబ్లిష్ చేస్తాం, డైరెక్ట్గా పబ్లిష్ క్లిక్ చేస్తాము. సో అలా కాకుండా మనకి ఆటోమేటిక్గా ఎలా అవ్వాలి, సో ఆటోమేటిక్గా రిఫ్రెష్ ఎలా అవ్వాలి, సో ఇవన్నీ మనకి సో త్రూ ఫ్లోస్ అయితే రాయాలి గాయస్. త్రూ ఫ్లోస్ అయితే రాస్తుంటాం, ఎందుకంటే మనం కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్లో మనకి పవర్ ప్లాట్ఫామ్ కూడా యూస్ చేస్తుంటాం. సో ఈ పవర్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి, సో ఒకసారి బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ గాయస్, ఎందుకంటే మనం గోసాన్ మనకి అంతా ఆటోమేట్ అవుతూ ఉంటుంది, ఆల్రెడీ అయిపోయింది కూడా ఆటోమేట్ అవుతుంటుంది. ఐటీలో వర్క్ అనేది, మన వర్క్ ఫ్లో అనేది మాన్యువల్ ఎఫర్ట్ తగ్గిపోయి ఆటోమేషన్ అనేది అవుతూ ఉంటుంది. సో ప్రజెంట్ అదే డామినేట్ అవుతుంది మన వరల్డ్ మొత్తం. సో అలానే మనకి అది గమనించి మైక్రోసాఫ్ట్ వాళ్ళు మనకి పవర్ ప్లాట్ఫామ్ ఫ్యూచర్స్ తీసుకొచ్చారు. సో ఒకసారి అంటే ఏంటో పవర్ ప్లాట్ఫామ్ ఒకసారి చూద్దాం గాయస్, ఓకేనా? సో పవర్ ప్లాట్ఫామ్ ఇంట్రడక్షన్. సో మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ అప్లికేషన్స్ దట్ అలో ఆర్గనైజేషన్ టు బిల్డ్ ఎండ్ టు ఎండ్ బిజినెస్ సొల్యూషన్స్. అంటే ఇది చూడంగానే సింపుల్ ఇంగ్లీష్ ఈజీగా అర్థమవుతుంది, ఒకసారి నేను మళ్ళీ చెప్తాను గాయస్, ఓకేనా? అంటే ఇట్స్ కలెక్షన్ ఆఫ్ అప్లికేషన్స్ దట్ అలో ఆర్గనైజేషన్ టు బిల్డ్ ఎండ్ టు ఎండ్ బిజినెస్ సొల్యూషన్స్. అంటే కలెక్షన్ ఆఫ్ అప్లికేషన్స్ ఉండి ఆ అప్లికేషన్ ఏం చేస్తుంటాయి అంటే ఎండ్ టు ఎండ్ బిజినెస్ సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేస్తాయి ఆర్గనైజేషన్స్కి. సో అంటే స్టార్టింగ్ టు ఎండింగ్ దాకా ఈ పవర్ ప్లాట్ఫామ్ అనేది మనకి ఒక బిజినెస్కి సొల్యూషన్ అయితే ఇస్తుందంట, అంటే స్టార్టింగ్ టు ఎండింగ్ దాకా. అంటే ఏంటో ఒకసారి చూద్దాం. అంటే వీళ్ళు ఏం చేస్తారు, ఏమేమి ఉంటాయి కాంపోనెంట్స్, ఒకసారి చూస్తే మనకి క్లియర్గా క్లారిటీ వస్తుంది కదా. ఈ డిఫరెన్స్ అయితే మనకి కొంచెం అర్థమై ఉంటుంది, ఒకసారి మనం ఒకసారి కాంపోనెంట్స్ని గోత్రూ అయితే క్విక్గా ఈజీగా అర్థమైంది. సో పవర్ ప్లాట్ఫామ్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఈ ఫోర్ గైస్, ఓకేనా? ఒకటి పవర్ ఆటోమేట్, ఒకటి పవర్ యాప్స్, ఒకటి పవర్ వర్చువల్ ఏజెంట్స్, ఒకటి పవర్ బిఐ. మనకి ఆల్రెడీ పవర్ బిఐ గురించి ఐడియా ఉంది, ఎందుకంటే జనరల్గా ఇది మోస్ట్ ఫెమిలియర్ వర్డ్ అనమాట. ఎవరైతే మోస్ట్ ఫెమిలియర్ వర్డ్ అండ్ టెక్నాలజీ మనం యూస్ చేస్తుంటాం, సో చాలా దాని మీద నేను ఒక 100+ 120+ వీడియోస్ చేశాను, ఓకేనా? సో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఈ పవర్ బిఐ గురించి ఒకసారి చూడండి గైస్, ఓకే? అంటే ఎవరైతే తెలియదు పవర్ బిఐ గురించి. సో మనకి ఇప్పుడు తెలియని వర్డ్స్ ఏంటి, పవర్ ఆటోమేట్ తెలియదు, పవర్ యాప్స్ తెలియదు, పవర్ వర్చువల్ ఏజెంట్స్ తెలియదు. ఓకే, సో దీని గురించి ఒక్కొక్కటి తెలుసుకుంటుందాం, మనకి ఈజీగా అండర్స్టాండ్ అయిపోయింది గైస్. నౌ అంటే ఇప్పుడు అర్థమైంది కదా, పవర్ ప్లాట్ఫామ్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ దీస్ ఫోర్ కాంపోనెంట్స్. ఓకే, ఇఫ్ ఇదో కాంపోనెంట్, ఇదో కాంపోనెంట్, ఇదో కాంపోనెంట్, ఇదో కాంపోనెంట్. సో ఈ ఫోర్ కాంపోనెంట్స్ గురించి మనకు అర్థమైతే మనం దాని మీద వర్క్ చేయటమే మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ అంటారు. ఓకే, సో ఫస్ట్ పవర్ ప్లాట్ఫామ్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ పవర్ యాప్స్, పవర్ ఆటోమేట్, పవర్ బిఐ, పవర్ వర్చువల్ ఏజెంట్. సో ఇందాక చెప్పుకున్నట్టు ఈ ఇమేజ్ క్లియర్గా మనకి క్లారిటీ అయిపోయింది. ఒకసారి మళ్ళీ మీకు ఒక స్లైడ్ చూపించాను అంతే కదా, ఓకేనా? సో ఇప్పుడు మనం పవర్ యాప్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఫీచర్ అంటే ఫస్ట్ కాంపోనెంట్. సో మీరు పవర్ యాప్స్ లోగో ఇది గాయస్, ఓకేనా? ఇలా లోగో ఉంటుంది, ఓకేనా? ఇలా వైలెట్ కలర్లో ఆర్ లైట్ వైలెట్ కలర్ ఆర్ పర్పుల్ కలర్లో మనకి ఈ లోగో అయితే ఉంటుంది. సో ఇది ఎప్పుడైతే మీకు కనిపించిందో ఇది పవర్ యాప్స్ అనుకోండి, ఓకేనా? సో పవర్ యాప్స్ ప్రొవైడ్ ఏ ర్యాపిడ్ లోకో డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఫర్ బిల్డింగ్ కస్టమ్ యాప్స్ ఫర్ బిజినెస్ నీడ్స్. అంటే ఏం లేదు గాయస్, అంటే ఒక అప్లికేషన్ని ఇది బిల్డ్ చేయడానికి పవర్ యాప్స్ యూజ్ చేస్తాం. సో అన్ని అప్లికేషన్ యూజ్ చేస్తాం. దీని స్పెషాలిటీ ఏంటంటే లో ర్యాపిడ్ లో కోడ్, అంటే ఫిగ్గా ఒక లో కోడ్ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ మనం క్రియేట్ చేయొచ్చు. అంటే కోడింగ్ చాలా తక్కువ ఉండి జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్తో ఆర్ వాళ్ళు ఇచ్చిన ఫీచర్స్తో యూజ్ చేసుకొని మనం ఫిగ్గా ఒక అప్లికేషన్ అయితే మనం బిల్డ్ చేయొచ్చు విత్ లో కోడ్ అనమాట, మినిమల్ కోడ్ అనమాట, ఓకేనా? సో అదే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఇదే ఒక అప్లికేషన్ మనం డిజైన్ చేసి జావా డాట్ నెట్ అయితే ఎంత ఎఫర్ట్ పెట్టాలి కదా మనకి చూడండి. ఒక జావాలో కానీ డాట్ నెట్లో కానీ పైథాన్లో కానీ ఒక అప్లికేషన్ మనం బిల్డ్ చేయాలంటే దానికి చాలా ఎఫర్ట్ పెట్టాలి. బట్ ఇలా కాదు. సో వీళ్ళ కాంపోనెంట్ ఏం చెప్తుందంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు, మీరు మా పవర్ యాప్స్ కాంపోనెంట్ యూజ్ చేయండి, మీరు అప్లికేషన్స్ని కనుక లో కోడ్తో డెవలప్ చేసుకోవచ్చు అండ్ క్విక్గా మీరు డిప్లాయ్ చేసుకోవచ్చు. సో ఈ ఫీచర్ అయితే బాగుంది కదా, అందుకనే ఈ పవర్ యాప్స్ అనేది బాగా ఫేమస్ అవుతుంది. వై? బికాస్ మనం ఇది ఇంటర్నల్గా ఆర్గనైజేషన్లో బాగా యూజ్ చేస్తారు గాయస్, లైక్ ఇంటర్వ్యూ పర్పస్కి. లైక్ ఒక కంపెనీలో ఎగ్జాంపుల్ ఎంతమంది ఇంటర్వ్యూస్ తీసుకున్నారు, సో ఎంతమంది పాస్ అయ్యారు, ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఆరు ఎంతమంది సెలెక్ట్ కాలేదు, సో వాళ్ళ ప్రాసెస్ ఏంటి, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి, ఇవన్నీ మనం ఎక్సెల్ షీట్లో పెట్టాలంటే ఇట్స్ ఎ బిగ్ ప్రాసెస్ మనకు అనమాట. బట్ అలా కాకుండా ఒక అప్లికేషన్లో డిజైన్ చేయాలంటే అది జావా డాట్ అండ్ కోడ్లో ఎంత టఫ్ గాయస్ అది. సో అలా కాకుండా మనం ఒక ఈ పవర్ యాప్స్ సింపుల్ ఒక కాంపోనెంట్తో మనం అది సింపుల్గా క్విక్గా మనం డెవలప్ చేయొచ్చు. సో ఓకే, ఇవన్నీ డెవలప్ చేయాలంటే మనకి ఏదైనా కావాలి కదా. సో పవర్ యాప్స్కి డెవలప్ ఇలాంటి ర్యాపిడ్ లోకోడ్ చేస్తున్నాము, ట్రాక్ అండ్ డ్రాప్ అంటున్నాము. సో అది దేనివల్ల అవుతుందంటే ఇవి ఉంటాయి గాయస్, ఓకేనా? పవర్ యాప్ హ్యాస్ సర్వీసెస్, కనెక్టర్స్, స్కేలబుల్ డేటా సర్వీస్,
అండ్ మైక్రోసాఫ్ట్ డేటావర్స్. సో ఈ ఫోర్ కాంబినేషన్ వల్ల ఈ పవర్ యాప్స్ అనేది బాగా ఫేమస్ అయిపోయింది. అంటే ఫేమస్ ఇన్ ద సెన్స్ అంటే ఈ ఫోర్ యాప్స్ యూజ్ చేస్తే మనం మన అప్లికేషన్ మనం డిజైన్ చేయగలుగుతాం. ఓకేనా? సో నెక్స్ట్ పవర్ యాప్స్ గురించి ఇంకొంచెం తెలుసుకుందాం. ఓకే, పవర్ యాప్స్ ఎనేబుల్స్ టు క్రియేషన్ ఆఫ్ వెబ్ అండ్ మొబైల్ అప్లికేషన్స్ దట్ రన్ ఆల్ డివైజెస్. అంటే వెబ్ అప్లికేషన్ అండ్ మొబైల్ అప్లికేషన్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు అండ్ డిప్లాయ్ చేయొచ్చు ఈజీగా, క్విక్గా. ఈ సింపుల్ ఇంటర్ఫేస్ దట్ మేక్స్ ఈజీ టు డెవలప్ ఇంటూ ఎన్వైరన్మెంట్ అండ్ ఎనేబుల్ యూ టు క్రియేట్ కస్టమ్ యాప్స్. సో ఇక సింపుల్ ఇంటర్ఫేస్, ఈ ఇంటర్ఫేస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అండ్ సింపుల్గా మనం డెవలప్ చేయొచ్చు అండ్ కస్టమ్ యాప్స్ అయితే క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ క్లారిటీ వచ్చింది కదా గైస్. పవర్ యాప్స్ అంటే ఏం లేదు, ఒక ర్యాపిడ్ లోకో డెవలప్మెంట్తో మనం క్విక్గా మన అప్లికేషన్ని డెవలప్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ జావా డాట్ అంటే చాలా టఫ్ అయితే అది మాత్రం. సో అలా కాకుండా ఇది ఈ కాంపోనెంట్ మనకి మన లైఫ్ని ఈజీ చేస్తాను. సో నెక్స్ట్ వన్ ఏంటంటే పవర్ ఆటోమేట్. సో పవర్ ఆటోమేట్ లోగో ఇది కదా, ఒక సింగిల్ బ్లూ కలర్ ఉంటుంది. ఈ పవర్ యాప్స్ అయితే ఇట్లా ఉంటుంది. ఓకేనా? జస్ట్ అండర్స్టాండ్ చేసుకోండి. పవర్ ఆటోమేట్ లెట్స్ యూ టు క్రియేట్ ఆటోమేట్ వర్క్ ఫోర్స్ బిట్వీన్ అప్లికేషన్స్ అండ్ సర్వీసెస్. ఎస్, సో మనకి ఆటోమేట్ అనగానే తెలుస్తుంటుంది. సో ఆటోమేషన్ అవుతుంటే వర్క్ అనేది క్విక్గా అవుతుంది, మాన్యువల్ ఎఫర్ట్ లేకుండా అనేది ఆటోమేషన్ మనకు తెలిసింది, మనకు తెలిసిన డెఫినేషన్ ఇది. సో ఇదే పవర్ ఆటోమేట్ ఏం చేస్తుంది అంటే మన అప్లికేషన్ సర్వీసెస్కి ఒక ఒక వర్క్ ఫ్లోస్, ఆటోమేటెడ్ వర్క్ ఫ్లోస్ని మనం క్రియేట్ చేస్తామన్నమాట. సో మన అప్లికేషన్స్కి సర్వీసెస్కి ఏదైనా ఫ్లోస్ రాయాలి, ఫ్లోస్ క్విక్ అవ్వాలన్నా ఆటోమేట్ అవ్వాలన్నా ఈ పవర్ ఆటోమేట్ యూస్ చేస్తుంది. సో ఎగ్జాంపుల్ మనం పవర్ బిల్ అనుకుంటే కనుక లైక్ మనం రిఫ్రెష్ చేయాలంటే మాన్యువల్ రిఫ్రెష్ చేస్తుంటాం, ఆర్ ఎల్స్ మనం షెడ్యూల్ చేస్తుంటాం. అలా కాకుండా కూడా ఫ్లోస్తో చేయొచ్చు, ఫ్లోస్తో పబ్లిష్ చేయొచ్చు రిపోర్ట్ని. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కేసు. ఓకేనా? మనం రియల్ టైంలో యూస్ చేస్తుంటాం. సో ఇది కూడా ఒకసారి నెక్స్ట్ వీడియోస్ మనం చూద్దాం ఎలా చేయాలి. ఓకేనా? సో ఇదైతే మీకు అర్థమైంది కదా పవర్ ఆటోమేట్ ఏం చేస్తాం. లెట్స్ యూ టు క్రియేట్ ఆటోమేటెడ్ వర్క్ ఫోర్స్ బిట్వీన్ అప్లికేషన్స్ అండ్ సర్వీసెస్. సో ఇట్ హెల్ప్స్ యూ టు ఆటోమేట్ ద రిపిటేటివ్ బిజినెస్ ప్రాసెస్ సచ్ యాస్ కమ్యూనికేషన్, డేటా కలెక్షన్ అండ్ డిసిషన్ అప్రూవల్స్. సో మనకి డిసిషన్ అప్రూవల్స్ కావాలంటే, సో ఎగ్జాంపుల్ మన నుంచి వెళ్ళి మనం మెయిల్ పెట్టి వీళ్ళకి, సో మీ ఇప్పుడు సో మీ దగ్గర పెండింగ్ ఉంది మీరు అప్రూవ్ చేయండి అని ఇట్లా మెయిల్ పెట్టి, అలా కాకుండా ఒక ఫ్లోని క్రియేట్ చేసి, సో నెక్స్ట్ స్టెప్ నుంచి నెక్స్ట్ స్టెప్కి, నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ స్టెప్కి, అలా మనం ఒక 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 ఫ్లో క్రియేట్ చేసి మనం ఆటోమేట్ చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది గైస్. ఓకేనా? సో సింపుల్ ఇంటర్ఫేస్, వెదర్ యువర్ బిగినర్ ఆర్ డెవలపర్ యూ కెన్ ఈజీలీ ఆటోమేట్ వర్క్ ఫ్లో. సో ఇది కూడా చాలా సింపుల్ ఇంటర్ఫేస్. అంటే ఇందాక మనం పవర్ యాప్స్ కాంపోనెంట్ తెలుసుకున్నాం, ఇది పవర్ ఆటోమేట్ కూడా చాలా సింపుల్ ఇంటర్ఫేస్ అండ్ మనం ఈజీగా డెవలపర్ అయినా ఆర్ బిగినర్ అయినా ఈజీగా మనం దీన్ని ఆటోమేట్ చేయొచ్చు ఈ టాస్క్ని. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ గైస్, సో పవర్ బిఐ. ఇది పవర్ బిఐ లోగో. సో మనకు అందరికి తెలిసిందంటే ఈ పవర్ బిఐ మనకి ఏంటి, విజువలైజేషన్. ఇది ఒక విజువలైజేషన్ టూల్. మనం రిపోర్ట్స్ అండ్ డాష్బోర్డ్స్ క్రియేట్ చేస్తాము అండ్ ఆ రిపోర్ట్స్ అండ్ డాష్బోర్డ్స్తో మనం ఈజీగా మనకి ఎండ్ యూజర్కి తన బిజినెస్ ఈజీగా అర్థమవుతుంది, తన రైట్ డిసిషన్ తీసుకోగలుగుతున్నాడు. లైక్ తనలో ప్రాఫిట్స్లో ఉన్నాడా, లాస్లో ఉన్నాడా, సో ఏ సీజన్లో తనకి ఎక్కువ బిజినెస్ వస్తుంది అనేది ఈజీగా తను తెలుసుకోవచ్చు. సో ఇది పవర్ బిఐ గురించి మనకి తెలిసిందే. ఒకసారి మీ డెఫినేషన్ చూడండి. సో టైం సేవింగ్ పర్పస్కి నేను ఆల్రెడీ పవర్ బిఐ వీడియోస్ చేశాను. సో ఒకసారి మీది డెఫినేషన్ చూడండి గైస్. ఓకేనా? ఇది ఆల్రెడీ మనకు పవర్ బిఐ గురించి తెలుసు. ఓకేనా? అండ్ నెక్స్ట్ పవర్ వర్చువల్ ఏజెంట్. సో ఈ పవర్ వర్చువల్ ఏజెంట్సీ ఇది మనకి లోగో గైస్. ఓకేనా? సో పవర్ వర్చువల్ ఏజెంట్ ఎనేబుల్స్ టు క్రియేట్ పవర్ఫుల్ చాట్ బాట్స్ యూజింగ్ ఏ గైడెడ్ నో కోడ్ గ్రాఫికల్ ఇంటర్ఫేస్ వితౌట్ నీడ్ ఫర్ డెవలపర్స్. ఏం లేదు గైస్, మనకి పవర్ వర్చువల్ ఏజెంట్స్ అంటే మనకి ఈ మధ్య మనం ఎనీ వెబ్సైట్స్ ఓపెన్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఒక పాపప్ వచ్చేసి మే హెల్ప్ యూ ఆర్ వర్చువల్ అసిస్టెంట్స్ అని మనకు వస్తుంటాయి. అబ్జర్వ్ చేశారు, అబ్జర్వ్ చేసే ఉంటారు ఖచ్చితంగా. లైక్ జియో యాప్లో ఉంటుంది, ఆర్ ఎల్స్ ఎనీ మీరు గమనించండి, ఎనీ హెల్త్ కేర్ వెబ్సైట్ ఎనీ మీరు ఓపెన్ చేయండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. అక్కడ మీకు బాట్స్ ఉంటాయి, అవి నథింగ్ బట్ అంటే వర్చువల్ అసిస్టెంట్స్ బాట్స్ అవి. సో మనకి మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో మన అవి హెల్ప్ చేస్తుంటాయి, లైక్ సింపుల్గా మనకి కావాల్సినవి. బట్ ఇంకా డెప్త్ కావాలంటే మన కస్టమర్ కేర్ సపోర్ట్కి వెళ్ళాలి. బట్ కొన్ని కొన్ని ఉంటాయి లైక్ ఆఫర్స్ కానీ, లైక్ వ్యాలిడిటీ కానీ, ఇట్లాంటి దానికి ఆ బాట్స్ అనేది బాగా యూజ్ అవుతాయి. జియో యాప్లు అయితే దానికి మనం డెవలప్ చేయాలంటే చాలా టఫ్, చాలా టైం టేకింగ్ ప్రాసెస్, చాలా టఫ్గా ఉంటుంది, చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. బట్ ఈ పవర్ వర్చువల్ ఏజెంట్ ఏం చేస్తాయంటే చాలా సింపుల్ సింపుల్ లో కోడ్తో మనకి ఈజీగా, అదే నో కోడ్ గ్రాఫికల్ ఇంటర్ఫేస్ అంటే లో కోడ్ ఆర్ నో కోడ్తో ఈజీగా మనం డెవలప్ చేయొచ్చు అనమాట ఒక ఇంటర్ఫేస్తో. సో వితౌట్ నీడ్ ఆఫ్ డెవలపర్స్ అండ్ ఇట్ ఆల్సో మినిమైజ్ ఐటీ ఎఫర్ట్ రిక్వైర్డ్ టు డెవలప్ అండ్ డెప్లో సారీ డెప్లో క్షమించాలి గైస్, డెప్లో అండ్ మెయింటైన్ కస్టమర్ అప్లికేషన్స్ అంటే. సో సో మనకి మనం జనరల్గా ఎలా చేస్తాం, డెవలప్ చేస్తాం, టెస్ట్ చేస్తాం అండ్ డిప్లాయ్ చేస్తాం. సో అది కూడా లేకుండా మనకి అంటే ఐటీ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ కూడా లేకుండా మనం ఈజీగా మనం ఇది డెప్లాయ్ చేయొచ్చు. లైక్ దిస్ ఆల్ అబౌట్ మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్. మనకి కాంపోనెంట్స్ ఏమి ఉంటాయి గైస్, మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్లో పవర్ యాప్స్,
పవర్ ఆటోమేట్, పవర్ బిఐ, పవర్ వర్చువల్ ఏజెంట్స్. సో ఇప్పుడు సమ్మరీకి వస్తే కనుక మళ్ళీ ఈ పవర్ యాప్స్ దేనికి యూజ్ చేస్తాం గైస్? మన నథింగ్ బట్ ఒక అప్లికేషన్ బిల్డ్ చేయడానికి విత్ వెరీ లో కోడ్, విత్ మినిమల్ కోడ్తో ఉన్న అప్లికేషన్ని మనం ఈజీగా డెవలప్ చేయొచ్చు. లైక్ మొబైల్ అప్లికేషన్ చేసుకోవచ్చు ఆర్ వెబ్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇది పవర్ యాప్స్. సో పవర్ ఆటోమేట్ దేనికి గైస్? ఇది ఫ్లోస్కి యూజ్ చేస్తాం. లైక్ ఆటోమేట్ చేయడానికి మన టాస్క్ని అప్లికేషన్ సర్వీసెస్కి మంచిన మనకి మన టాస్క్ని ఫాస్ట్ అవడానికి, మాన్యువల్ ఎఫర్ట్ తగ్గించడానికి పవర్ ఆటోమేట్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ పవర్ బిఐ. పవర్ బిఐ అంటే ఏంటి గైస్? మనకు తెలిసి మనకి డేటా విజువలైజేషన్ టూల్ ఇది. ఇది మనం ఇక్కడ రిపోర్ట్స్, డాష్ బోర్డ్స్ క్రియేట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ మనం ఈ రిపోర్ట్స్, డాష్ బోర్డ్స్ ఎండ్ యూజర్కి పబ్లిష్ చేస్తే తను డిసిషన్ తీసుకుంటాడు. సో వెదర్ నా బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా, సో ఏ సీజన్లో నాకు ప్రాఫిట్స్ వస్తాయని తను దాన్ని బట్టి డిసిషన్ తీసుకుంటాడు. నెక్స్ట్ పవర్ వర్చువల్ ఏజెంట్స్, నథింగ్ బట్ ఇవి చాట్ బాట్స్ అనుకోండి. లైక్ సో మనకి వర్చువల్ అసిస్టెంట్స్ అనుకోండి, వర్చువల్ అసిస్టెంట్స్ మనకి ఇస్తూ ఉంటాయి. సో ఇట్ ఆల్సో కోడ్ లేకుండా, మినిమైజ్ ఎఫర్ట్తో, లో కోడ్ లేకుండా, నో కోడ్ లేకుండా, ఇట్ ఆల్సో గ్రాఫికల్ ఇంటర్ఫేస్తో ఈజీగా మనం ఈ బాట్స్ని క్రియేట్ చేయొచ్చు. సో ఈ ఫోర్ అనేది మనకి పవర్ ప్లాట్ఫామ్ గైస్. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం అసలు ఈ కాంపోనెంట్స్ ఏంటి ఒకసారి తెలుసుకుందాం. ఈ కాంపోనెంట్స్ తెలుసుకుందాం అండ్ నెక్స్ట్ వీడియోలో ఈ కాంపోనెంట్స్లో ఒక్కొక్కటి బ్రీఫ్గా తెలుసుకుంటూ వెళ్ళిపోదాం గైస్. ఓకే, నెక్స్ట్ వీడియోస్లో మనం డెమోని, ఒక లైవ్ డెమోస్ చేసుకుంటూ చూద్దాం. దట్స్ ఆల్ గైస్, దిస్ ఆల్ అబౌట్ పవర్ ప్లాట్ఫామ్ ఇంట్రడక్షన్. ఓకేనా, ఇంకా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ ఫర్ వాచింగ్ ద వీడియో.